విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. ఘనంగా సేవాలాల్ జయంతి ఉత్సవాలు మెదక్ జిల్లా రేగుండ మండలం పెద్ద తాండలో ఆదివారం నాడు గిరిజనుల ఆధ్వర్యంలో దైవం సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఆందుల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తాండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులకు స్వయం పరిపాలన అందించారని తెలిపారు. గిరిజన యువకులకు స్వయం ఉపాధిని అందించేందుకు రుణాలు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఓ మోహన్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బుచ్చయ్య, జిల్లా కార్యదర్శి కె రమేష్, పిఏసిఎస్ చైర్మన్ రాజు యాదవ్, సర్పంచ్ సుగుణ దేవ, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు. ये नायक कारवारी ना सरपंच ना उप सरपंच ना ये गवर्नमेंट तारक नायक बोरो हरो भरो रखा भगवान तारे पगे के ना आरे तन माता तेक मिले तो पगे तन के आरे तन जेजे कर कर उन्हें तला समुद्रे धुर पड़ा तर फांसी सजा लगा भोगे लगा जान जात्रा बाल बच्चा खुटा मुगरीमा सब दियों को तो बापू सत्यरी झांझे बाजार तू भगवान की यात्रा भरा रोता बड़ी रोटी खड़ी कर चेहरे में सवासेर कर भगवान हम बोल रहे तू मत बोले प्रभु हीरा मुद्रा जोत लगा इतार ना मेरो ये हेड बुदा ना सेनी प्रसाद ना दियो बोल बाम धूमधाम बोलिया करने ना खूब मत दूंगा बापू लागो भोगड़ो आयवा सेवा लाल जय भगवान जय भगवान जय भगवान जय भगवान डॉक्टर रामराव बापू दिल्ली रमाई समाज लीजो पौरा कड़ी मा झंडा दुलायो आये वाला अंकी कोल दल कोल धोली ना सुबटक्का आन मागे जे अंदर धर्म का दंड गोदु वंदन बेटा दे कुपा वाल का दुनिया ताला समोरे दुनिया सोनो करे भगवान किधर प्रोग्राम कर रहा है नाई कर ये कर कर वाटे घाटे बस सेन साईव बड़ी रोटी खड़ी कर भगवान सेरम सवासेर कर तार नामेरो ये सकर सेनी ना हेड पुदा घी फूल फलेल तारे थोड़े देव ने खूब मधुर कर रामराव बापू लागो डीपीएन बुला रहा है डीपीओ सर फोटो डाल
వేదిక మీద ఉన్న డిపిఓ మోహన్ గారికి, అట్లాగే స్థానిక ఎంపీటీసి శ్రీకాంత్ గారికి, అట్లాగే బంజారా సేవా సమితి అధ్యక్షుడు రమేష్ నాయక్ గారికి, టిడిసి డైరెక్టర్ మన యువ నాయకుడు జైపాల్ నాయక్ గారికి, అట్లాగే రాష్ట్ర మార్క్పేట్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి, రేగోడ్ మండలంలోని రేగోడ్ మండల పార్టీ అధ్యక్షుడు ముత్తయ్య గారికి, కార్యదర్శి రమేష్, అట్లాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, తాండాల నుంచి వచ్చిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఇక్కడ వచ్చిన తమ్ములకు, ఈ తాండ నుంచి మిగతా తాండాలకు వచ్చిన అక్కలకు, అన్నలకు, తమ్ములకు, చెల్లెలకు, పెద్ద మనుషులు అందరికీ నమస్కారాలు. ఈరోజు మనందరం కూడా ఒక పవిత్రమైన కార్యక్రమంలో సేవాలాల్ గారు తన జీవితాన్ని, ఆచరణ మొత్తాన్ని తన జాతి కోసం అంకితం చేసిన వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటూ, ఆయనను స్మరించుకుంటూ, ఆయన బాటలో నడవాలని ఒక అంకణం కట్టుకొని ముందుకు పోతున్న లంబాడ బిడ్డలందరికీ కూడా సేవలాల్ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, సేవలాల్ గారు ఇంతకుముందు దీపాలు గారు, ఇంత మిత్రులు చాలా మంది చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు పుడతారు, ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు, కానీ కొందరు మాత్రమే చరిత్రలో మిగులుతారు. ఆ చరిత్రలో మిగిలే వ్యక్తులు ఎవరంటే కొన్ని ప్రత్యేకతలు ఉన్న వ్యక్తులు చరిత్రలో మిగులుతారు. తన జాతి కోసం పాటుపడే వాళ్ళు కావచ్చు, తన జాతిని బాగుపరచాలని బోధించుకుంటూ తిరిగే వాళ్ళు కావచ్చు, అట్లాంటి వాళ్ళందరూ చరిత్రలో నిలిచిపోతారు. అట్లాంటి వారిలో మన సేవాలాల్ గారు ముఖ్యుడు అని చెప్పిన ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. మీరందరూ సేవాలాల్ గారిని మా కుల పెద్ద, మాకు దేవుడు, మాకు బోధలు చేసిన వ్యక్తిగానే బహుశా మీరందరూ కూడా చూస్తారేమో, కానీ మన సేవలాల్ గారి చరిత్రను ఒకసారి చదివితే మనం, సేవలాల్ గారు మన భారతదేశంలో బ్రిటిష్ కు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర పోరాటంలో కూడా ముందున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే మీ జాతి కోసం తాను అహర్నిశలు కృషి చేసిండో, భారతదేశం బానిస సంఖ్యలు తెచ్చుకొని బ్రిటిష్ నుంచి విముక్తి జరగాలని జరిగిన పోరాటంలో మన సేవలాల్ గారు కూడా ముందున్నారు. అంతేకాదు, తను కొన్ని నియమాలను పెట్టుకొని ఆ నియమాల ప్రకారం తన జీవితాన్ని ఆచరిస్తూ, తన వాళ్ళందరూ కూడా అదే ఆచరణలో కొనసాగి తన జీవితాలని మన కోసం కాదు, మన జాతి మొత్తం కోసం, ఈ ప్రజల మొత్తం కోసం ప్రజలు ఉపయోగపడే విధంగా ఉండాలి అని చెప్పి తన జీవిత చరమ తను సజీవ సమాధి అయ్యేంత వరకు కూడా అదే కొనసాగించిన వ్యక్తి మన సేవాలాల్ గారు. అట్లాంటి వ్యక్తి ఆచరణని మనం కొనసాగించాలి. ఇంతకుముందు తమ్ముడు చెప్పిండు, మనందరం చెట్లు కొండల మధ్య బతుకుతాం అని చెప్పి అన్నాడు. సేవలాల్ కూడా అది చెప్పి తన నియమాల్లో అది కూడా ఒకటి ఉన్నది, ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతిని కాపాడాలి, దాన్ని చెడగొట్టొద్దు అని చెప్పాడు. ఇట్లాంటి దాదాపు అనేక నియమాలు చెప్తాడు. మనం ఈ ప్రకృతిని ధ్వంసం చేస్తే మనల్ని మనం ధ్వంసం అవుతాం, ఎదుటోడిని కష్టపడితే మనం కూడా కష్టపడతాం, ఎదుటోడికి నష్టం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా సోదర భావంతో ఉండాలని చెప్పి ఆయన 22 నియమాలని పెట్టుకొని తన జీవితాన్ని కొనసాగించిన వ్యక్తి సేవలాల్ గారు. దాంట్లో మీరందరూ కూడా ఒక్కటి కాదు, అందరు జాతి మొత్తం చైతన్యం కావాలి, అందరు కూడా చదువుకోవాలి, ఎవరు కూడా చెడు అలవాట్లగా లోను కావద్దు, ఎప్పుడు కూడా ఒకరికి పెద్దలకు గౌరవించుకుంటూ, తల్లిదండ్రులను గౌరవించుకుంటూ,
తన కుటుంబాన్ని సాగించాలంటూ ఆత్మగౌరవంతో బతకాలంటూ ఇంకా అనేక రకాలుగా తమ భాషను అమితంగా ప్రేమించే వ్యక్తి సేవలాల్ గారు. తమ మనం మాట్లాడే భాష గోరు భాష, అట్లాగే గోర్పాలి, రెండు భాషల్ని మనం బతికించుకోవాలి, ఆ భాషలో మాట్లాడాలని చెప్పి చెప్పే వ్యక్తి ఎప్పుడు చెప్పే వ్యక్తి సేవలాల్ గారు. అందుకే మన మిత్రులు చాలా మంది మాట్లాడుతుంటే మీ భాషలో మాట్లాడండి అని చెప్పి నేను అన్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం కదా, మీ వాళ్ళు ఇంతమంది కలిసిండ్రు, ఇంతమంది కలిసినప్పుడైనా మీ మీ భావాల్ని అభిప్రాయాల్ని ఒకరొకరు చెప్పుకుంటే తెలుస్తుందని చెప్పి మీ భాషలో మాట్లాడమని చెప్పడం జరిగింది. అది మన ఆత్మగౌరవం, అట్లా అందరి ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి కృషి చేసిన వ్యక్తుల్లో ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఎవరు గుర్తించలేదు. సేవలాల్ గారు సేవను కానీ, సేవలాల్ గారు చేసిన కృషిని కానీ ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు గుర్తించలేదు. ఒకే ఒక్కరు కేసీఆర్ గారు గుర్తించి సేవలాల్ గారు జయంతిని ప్రభుత్వం తరఫున జయంతి ఉత్సవాలు చెప్పడానికి కేసీఆర్ గారు నిర్ణయించారు. గత సంవత్సరం మీరు చూసుకుంటే పోయిన సంవత్సరం మనం చేసుకున్నాం, కానీ ఈ సంవత్సరం కరోనా రావడం వల్ల ఏ పండుగను కూడా ప్రభుత్వం తన పక్షంగా చేయలేదు. బహుశా మీరు గుర్తుపెట్టుకోండి, ఏ పండుగను కూడా ప్రభుత్వం అధికారికంగా చేయలేదు. కానీ ఇప్పుడు కరోనా తగ్గింది, నిజంగా మన అదృష్టం కరోనా తగ్గిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ఈ జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వం జరపడం అనేది మన అదృష్టంగా నేను భావిస్తూ మీరందరూ కూడా తప్పకుండా ఏదైతే మీ పట్ల ఈ ప్రభుత్వానికి ప్రేమతోని మీరందరూ కూడా వృద్ధులకి రావాలి, అభివృద్ధి చెందాలి, మీ పిల్లలు కూడా బాగుపడాలి, చదువుకోవాలి అని చెప్పి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ కూడా అందుకు అనుగుణంగా ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ ప్రభుత్వం మనందరి అభివృద్ధి కోసం పనిచేస్తున్నది. మన పిల్లల్ని చదివించుకోవడానికి ఉచితంగా పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీల కోసం, అట్లాగే బీసీల కోసం, మైనారిటీల కోసం కూడా ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేసింది. ప్రత్యేకించి మనందరూ చాలా మంది, మన లంబాడిలో ఉన్న వాళ్ళు కానీ ఎస్సీలో ఉన్న వాళ్ళు కానీ చాలా మంది పై చదువులు చదువుకోవడానికి ఇష్టపడారు. మన తాండాలో కూడా ఎవరన్నా ఒకప్పుడు 10వ తరగతి సార్ చదువుకుంటే చాలా ఎక్కువ, అవునమ్మా 10 చదివిందంటే ఓ మా కొడుకు మత్స్సు చదివిండు, 20 చదివిండు అని చెప్తారు. మనల్ అంత గొప్పగా అంత ఆనందంగా చెప్పుకుంటారు. 10 చదువుతా నీకు ఉద్యోగం రాదు, ఏమి రాదు, కూలిగా పని చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితి ఇంకా పైకి చదివించండి, 12 14 డిగ్రీ పీజీలు వేపియండి, వాళ్ళకి బ్రహ్మాండమైన అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. చదువుకయ్యే ఖర్చు కూడా ప్రభుత్వం పెడుతున్నారు. మంచి సన్న బియ్యంతో హాస్టళ్లలో పుస్తకాలు వాళ్ళే ఇస్తారు, డ్రెస్సులు వాళ్ళే ఇస్తారు, 5వ తరగతి నుంచి కూడా అన్ని రకాల సౌకర్యాల్ని వాళ్ళే చూసుకుంటారు. కనుక మీరెవ్వరు కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలు చదువుకున్నది ఊళ్ళో పనిచేసుకో, కూలి పనిచేసుకో అని ఎవరు అడుగుతారు. వాళ్ళందరూ కూడా చదివించండి, వాళ్ళందరూ కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, నేను చాలా మంది సర్పంచ్ ఇంటికి, సర్పంచ్ అమ్మ ఇంటికి ఏదో పెళ్లి ఉంటే వచ్చినా నేను చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ బిడ్డలు కొడుకులు అందరూ బాగా చదువుకున్నారు, అందరూ బాగా ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. నాకు చాలా ఆనందం అనిపించింది. అరే ఒక మా ఏరియాలో, ఒక తాండాలో, కుటుంబంలో ఇంజనీర్లు ఉన్నారు, ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారని చాలా ఆనందం అనిపించింది. అట్లా మీరందరూ కూడా ఒక సర్పంచం ఇంటనే కాదు, ఎందుకంటే సర్పంచం మా భర్త దేవజా చదువుకున్నాడు కనుక ఆయన పిల్లలు చదివించాడు. మీరు కూడా చదువుకుని ఉంటే మీ పిల్లలు చదివిస్తారు. అందుకే మీరు చదువుకోలేరు అయినప్పటికీ మీ పిల్లలు చదివించండి, వాళ్ళు ఇంకా మీ పిల్లలు చదివించుకుంటారని దాన్ని మీరు పాటించండి, ఒకరికొకరు సహకారం చేసుకోండి అని చెప్పి వాళ్ళ పిల్లలు, మీ పిల్లలు కనుక చదువుకుంటే మీరే ఆత్మగౌరవంతో బ్రహ్మాండంగా ఒక దగ్గర పని చేసుకుని బతికే అవసరం ఉండదు. వాళ్ళే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారు, బ్రహ్మాండంగా మిమ్మల్ని సాగుతారు, ఇంకా ఈ సమాజానికి ఉపయోగపడి పనిచేస్తారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, ప్రభుత్వంలో ఉన్న అవకాశాలని అందరూ వాడుకోండి. ఈ చాలా మందికి ఏముంటుందంటే అది వస్తుందా పోతుందా, ఎందుకు దండగా ఆడదాకా పోయి బస్ ఛార్జీలు దండగా రాసి పరీక్ష రాసి పెన్ను దండగా దానిలో ఇంకా దండగా అనుకుంటారు. అట్లా కాదు, ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేసి మనం విఫలమైతే అయినాం ఇంకోసారి ప్రయత్నం చేయండి, ఇంకోసారి ప్రయత్నం చేయండి, ఏదో ఒకసారి సక్సెస్ అవుతారు. తప్పకుండా ఉద్యోగాలు మిగిలిపోతున్నాయి. ఏదైతే రిజర్వేషన్లో చేసిన ఉన్నాయో చాలా మంది కొందరు మాత్రమే ఉంటున్నది. మీరందరూ కూడా చదువుకోండి, ఇంకా ఉద్యోగాల్లో పోటీ పడాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, మనందరూ కూడా ఏదైతే సేవలాలు చేయని సందర్భంగా మనందరినీ ఇక్కడ కలిపే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ, తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా మనం ఏదో ఒక మండలిలో చేసుకోవాలని
ఇంతకు ముందు బహుశా ఇది ఉండేది కాదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడో దగ్గర నడిపిస్తారు, ప్రోగ్రామ్ పెడతారు. కానీ మేము వీళ్ళందరితో మాట్లాడి, రమేష్ తో గానీ, జైపాల్ తో గానీ, సర్దార్ గానీ, మిగతా అందరితో మాట్లాడి మన ప్రతి సంవత్సరం సేవల జయంతిని ఒక్కొక్క మండలం జరపాలని చెప్పి మనం అనుకున్నాం. దానికి అనుగుణంగా ఇప్పుడు ఇక్కడ ఈ మండలం నిర్వహించడం జరిగింది. మన తాండాలో మన సేవాలని మన తాండాలు చేసుకుంటేనే మనకు అన్నం ఉంటుంది. మీకు జోపేట చేసుకుంటే ఏమన్నా ఉంటుంది అంతే కదా. అందుకే తప్పకుండా ఒక్కొక్క సంవత్సరం మనం ఒక తాండాలు చేసుకున్నాం. అట్లాగే మీకు కావాల్సిన తప్పకుండా ఒక బంజారా భవన్ ని నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసుకుందాం. దాన్ని మీటింగ్ కోసం కావచ్చు, ఇంకో దానికోసం కావచ్చు, మీరు చెప్పినట్లు తప్పకుండా దాన్ని నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసుకుందాం. ఇంకా అవసరమైతే ఎక్కడెక్కడ అవసరమైతుందో దాని అంతా చూసుకుందాం. ఇంతకుముందు రమేష్ రావు చెప్పడం జరిగింది, గుడులకు ఆప్షన్లు ఇస్తారు, గుడిలో కూడా కట్టించుకోవాలని చెప్పి. తప్పకుండా నేను కూడా ప్రభుత్వంతో మాట్లాడతాను, మాట్లాడి గుడిలో కట్టించడానికి దేవాదాయ శాఖ నుంచి తీసుకుందా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తాం. లేదనుకుంటే వేరే రకంగా ఎట్లా పరిష్కారం చేయొచ్చు అని చెప్పి కూడా ఆలోచిస్తాం. ఇప్పటికే చాలా గుడులలో అక్కడక్కడ ప్రభుత్వం సహకారంతోనే వివిధ రూపాల్లో మనం కడుతున్నాం. కనుక తప్పకుండా ప్రతి దగ్గర జై భవానీ మాత గుడిని కట్టిద్దాం, సేవలాల గుడిని కూడా మనం కట్టిద్దాం, ప్రతి తాండలో కూడా కట్టించే ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది పిల్లలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళందరూ కూడా లోన్లకు అప్లై చేయండి.